హలో అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్ కోట్ల మంది హిందువుల మనోభావాలకి సంబంధించిన తిరుమల లడ్డూ వివాదం చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన విషయం అందరికీ తెలుసు అండ్ ప్రస్తుతం సిట్ తన ఇన్వెస్టిగేషన్ని ఆపాలని చెప్పి ఉత్తర్వులు వచ్చినట్టు తెలుస్తోంది ఎందుకంటే దానికి కారణం సుప్రీంకోర్టు చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు సూటి ప్రశ్నలు సంధించింది ఈ ఇష్యూకి సంబంధించి ఇదే అంశంపై వాళ్ళు మాట్లాడబోతున్నాం పొలిటికల్ అనలిస్ట్ అండ్ చాలా అంశాలపై గళమెత్తి మాట్లాడే చింతా రాజశేఖర్ గారు మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్తే సో తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఒక్కొక్కటి చూద్దాం సార్ నాలుగైదు అంశాలు మొత్తం ఏడు పాయింట్లలో నాలుగైదు అంశాలు చాలా కీలకం ఫస్ట్ అసలు మీరు మీరు మొదలుపెట్టండి యాక్చువల్లీ దేవుడిని కనీసం దేవుడినైనా సరే రాజకీయాలకి దూరంగా ఉంచండి అంటే ఇదే కనుక సుప్రీంకోర్టు కనుక ప్రైమా ఫేసిలో ఏమాత్రం దాంట్లో ఆధారాలు ఉన్నాయని తెలిసినా సరే వాక్య వే వేరేగా ఉండేది అవును టోటలీ డిఫరెంట్ కానీ దేవుడిని కనీసం రాజకీయ దేవుడిని రాజకీయాలకు వాడుకున్నారు అనేది ఇఫ్ గవర్నమెంట్ ల్యాబ్సెస్ కానీ లేకపోతే ప్రీవియస్ గవర్నమెంట్ ల్యాబ్సెస్ కానీ ఏమైనా ఉంటే దేవుడి పట్ల అంత అశ్రద్ధగా ఉంటారా లేకపోతే మీకు బాధ్యత రహిత్యంగా ఉంటారా అని అనే అనేవారు యా సో రాజకీయాల్లోకి లాగొద్దు అంటే క్లియర్లీ సెట్ కూటమి ప్రభుత్వం రైట్ రెండు మీరు ఇద్దరు ముగ్గురు కన్సైనర్ల దగ్గర నుంచి కన్సన్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఒక శాంపుల్ ఒక కన్సైనర్ శాంపుల్ టెస్ట్కి ఎందుకు పంపించారు వాట్ అబౌట్ ద అదర్ శాంపిల్స్ వాటిని ఎందుకు పంపించలేదు రైట్ వెరీ బిగ్ క్వశ్చన్ మీరు సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు ఇది ఆనంద్లో ఉంటుంది గుజరాత్లో ఆనంద్లో ఉంటుంది ఎన్డిడిబి ల్యాబ్ మైసూర్లోనే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని వెరీ రెప్యూటెడ్ అండ్ రినౌండ్ ఇన్స్టిట్యూట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది వెరీ రెప్యూటెడ్ అది మైసూర్లో ఉంది మీ పక్కనే ఉంది అక్కడాక పంపించాల్సిన అవసరమే వచ్చింది ఆ తర్వాత అగైన్ అనదర్ దిస్ థింగ్ ఇస్ లడ్డూనేమైనా సరే మీరు ఇన్స్పెక్షన్ లడ్డు కల్తీ జరిగిందా లేదా అనేది లడ్డూనేమైనా సరే మీరు ఇన్స్పెక్ట్ ఫుడ్ సేఫ్టీ అంటే లడ్డూ దాకా ఆ పదార్థాలు చేరాయా లేదా అనేది చూడాలి రైట్ నాలుగోది అతి కీలకం అసలు ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండా ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బహిరంగంగా ఎందుకు దీనిపై కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయని గ్రహించి కూడా ఎందుకన్నారు ఈ మాట టోటల్గా రెస్పాన్సిబుల్ అని డైరెక్ట్గా ఇంతకంటే స్లాబ్ ఏ సుప్రీంకోర్టు ఐ థింక్ ఇటీవల వచ్చిన వ్యాఖ్యలలో ఇంత సివియర్ వ్యాఖ్యలు ఏ జడ్జ్మెంట్లో లేవు దానికి మరి కనీసం ఇప్పటికైనా సరే సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మేము నిరసన దీక్షలన్నీ ఆపేస్తున్నామను ఆ విచారణ సుప్రీంకోర్టు ఆదేశాల కోసం వేచి చూస్తామను సుప్రీంకోర్టు ఇంకోటి కూడా చెప్పింది సిట్ అనేది వై విల్ డిసైడ్ అవును సిట్టు వేయాలా ఏమైనా వై విల్ డిసైడ్ ఫిఫ్త్న అక్టోబర్ ఫిఫ్త్న పోస్టెడ్ మ్యాటర్ సో నిరసన దీక్షలైనా సరే నిలిపేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారంటే అంబేద్కర్ గారు రచించిన హ్యాండ్ రిటర్న్ రాజ్యాంగం చేతిలో పట్టుకుని మీటింగ్కి వస్తారు నాకు రాజ్యాంగం అంటే ఎంతో విలువ ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు నువ్వు విలువ ఇవ్వట్లేదు సుప్రీంకోర్టు దెర్ ఇస్ నో ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ ఆఫ్ కంటామినేషన్ అని చెప్తున్నప్పుడు హౌ యూ విల్ కంటిన్యూ యువర్ ప్రొడీ ఇన్ఫాక్ట్ అప్పుడు వచ్చిన రిపోర్ట్ కూడా కన్గా ఉన్నట్టు లేదు కన్క్లూజివ్గా లేదు లేకపోగా ఉండొచ్చు అది కూడా వెజిటబుల్ ఆయిల్స్ అనే అది కూడా కాదు మేము ఆర్ డీలింగ్ విత్ శాంపుల్ విచ్ ఈస్ బ్రాడ్ టు అస్ అంటే వి డిడ్ నాట్ కలెక్ట్ ద శాంపుల్ ఫ్రమ్ ద కంటైనర్ మాకు మాకు ఇవ్వబడిన శాంపుల్స్ ఇవి ఇది కంటైనర్ నుంచి మేము నేరుగా సేకరించలేదు కాబట్టి మాకు అందజేయబడిన శాంపుల్ వరకు మాత్రమే మా రిపోర్ట్ పరిమితమై ఉన్నది అంటే నిజంగా చూస్తే కూడా సార్ పరాకాష్ట ఇది ఎందుకంటే నిజంగానే అంత కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయని తెలిసి కన్క్లూజివ్ ప్రూఫ్ లేకుండా వాళ్ళు ఇచ్చారంటే అది ఒక విధమైన సెల్ఫ్ కోలే కదా ఇంకా ఇంకా డిస్క్లైమర్ ఇంకో డిస్క్లైమర్ ఉంది ఈ రిపోర్టు ఏ కోర్టులో ఆ చల్లదు అది దిస్ కెన్ నాట్ బి ప్రొ ప్రొడ్యూస్డ్ అస్ అ కాంక్రీట్ ఎవిడెన్స్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అని క్లియర్గా అందులో ఉంది అంటే ఎన్డీడిపి ల్యాబ్ అంత ప్రికాషన్ తీసుకుని ఎందుకు రాశాడు ఎందుకంటే రేపటి రోజున వాళ్ళు ఇంప్లికే ఇంత కోట్ల మంది మనోభావాలకి ద సంబంధించిన ఇది తప్పు రిపోర్టనో లేకపోతే అది వాడుకుని ఒక మేజర్ విషయాన్ని ప్రభావితం చేస్తే గనక ఆ పాపం అంతా వాళ్ళ చుట్టుకుంటుంది కాబట్టి నేను అలా అనుకోవట్లా శాంపుల్ని కంటామినేట్ చేసి పంపించారు ఏమో టెస్ట్ కానీ అనుకుంటున్నాను అది సరే అగైన్ అది అది మీరు ఒక విశ్లేషకుడిగా మీరు అనొచ్చు వై నాట్ ఎందుకంటే నేనైతే ఇప్పుడు ఆన్ కెమెరా చెప్తున్నాను శాంపుల్లో ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ అంటే ఎడిబుల్ ఆయిల్ వరకు ఏమన్నా ఉంటే కనుక ఉండొచ్చు కానీ ఈ యానిమల్ ఫ్యాట్ వీళ్ళే కంటామినేట్ చేసి టెస్ట్కి పంపించారని అనుకుంటున్నాను కానీ అయినా బయటపడినట్టు చెప్పలేదు కదా యానిమల్ ఫ్యాట్ దాంట్లో చెప్పాడు ఎన్డీడిబి ల్యాబ్లో చెప్పినప్పటికీ నేను నా ఎదుట ఇచ్చిన శాంపుల్కి మాత్రమే నేను టెస్ట్ చేస్తున్నాను నేను నేరుగా కంటైనర్ నుంచి కలెక్ట్ చేసింది కాదు అని చెప్తున్నాడు వాడు ఈజ్ క్లీన్ వాడు అన్ని ప్రికాషన్స్ పెట్టుకున్నాడు వాడు సో వాడు అంత కాషియస్గా ఎందుకున్నాడు మీరు ఎగ్జాక్ట్గా రిపోర్ట్ చదివారా రాజశేఖర్ గారు రిపోర్ట్ చదివా నిన్న ఒక మాజీ జడ్జి గారు శ్రవణ్ కుమార్ గారు కూడా ఇవన్నీ నేనేమొక్కనంటే అది రొటీన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమనుకున్నా కానీ ఆయన జడ్జి గారు చెప్పిన తర్వాత ఓహో దిస్ ఆల్సో కుడ్ బి పాసిబిలిటీ ఇక్కడ వీళ్ళు రాజకీయ లబ్ధి కోసము దేన్నైనా దేవుడినైనా వాడుకుంటారని చెప్పడానికి వీక్షకులకు నేను రెండే రెండు నిమిషాలు టైం అడుగుతున్నాను ఈ కంటామినేటెడ్ ఆయిల్ అంటే కల్తీ చేసిన నెయ్యి సరఫరా చేసిన సంస్థకి ఏఆర్ ఫు డైరీ ఫుడ్స్కి దానికి వచ్చింది కాంట్రాక్ట్ మే నెలలో వాడి ఫస్ట్ సప్లై అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో ఫస్ట్ కంట కంటైనర్ వచ్చింది పన్నెండు ఆరు పద్దెనిమిది ఆరు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఆరు నాలుగు జూన్లో ఆ నాలుగు వచ్చినాయి తర్వాత నాలుగు ఏడు నాలుగు జూలైన ఒక కంటైనర్ వచ్చింది ఆరు ఏడున ఒకటి వచ్చింది మళ్ళీ పన్నెండు ఏడున రెండు వచ్చింది అంతకు పూర్వం వాళ్ళు లేరా వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారి తిరుమల తిరుపతి దేవస్థానంకి వాళ్ళు సప్లై చేస్తున్నారు అది అది ఎప్పుడు జరిగింది పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే అది మరోసారి సెల్ఫ్ గోల్ అయింది ఒకవేళ అది నిజంగానే కలుషితమైంది అయితే అది కాదు ఇప్పుడు మీరు అంత ముందు వాళ్ళు ఇస్తున్నారు ఆ కంటిన్యూషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనుకుంటే కాదు ఇక్కడ విషయం ఏంటంటే పన్నెండు జూన్న మొట్టమొదటి కన్సైన్మెంట్ వస్తే ఇరవై రెండు జనవరిన అయోధ్య రామాలయానికి పంపించిన లడ్డూలు కూడా కల్తీ అయిన నెయ్యితో చేశారు దేశవ్యాప్తంగా ప్రజలు కల్తీ లడ్డూలు తిన్నారని ఎలా అంటున్నారు మీరు హౌ క్రూయల్ యు ఆర్ ఎంత క్రూరమా దేవుణ్ణి కూడానా మీ మొట్టమొదటి కన్సైన్మెంట్ వస్తుంది జూ జూలై ఆరునైతే అంతకంటే ఆరు నెలల ముందర మీకు అయోధ్య రామాలయానికి తిరుపతి నుంచి లడ్డూలు వెళ్తే అక్కడ అందరు భక్తులు పంపిస్తే దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు అందరూ ఇది పచ్చి అబద్ధం కదా సార్ అంటే వాళ్ళు చెప్తున్న దీన్ని బట్టి కెమెరా ముందు చెప్పారండి అంటే ఈ కన్సైన్మెంట్ తాలూకు డేట్ల వివరాలు మీరు చెప్తున్నవి నిజం అని మనం అనుకుంటున్నాం కాబట్టి ఈవో రికార్డు అది రికార్డు కాబట్టి ఈ రికార్డు ప్రకారం అంతకు పూర్వం వాళ్ళకి ఏ లావాదేవాలు లే లావాదేవీలు లేవు లేవు లేని పరిస్థితుల్లో అయోధ్యకి లడ్డూలు వెళ్ళాయని చెప్పడం రెచ్చగొట్టడం కాకుండా ఇంకోటి కాదు ఎందుకు రెచ్చగొట్టారు అది రెండు మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం అయిపోయింది దాన్ని జాతీయ స్థాయిలో దాన్ని విస్తరింపచేయాలంటే దా జాతీయ స్థాయిలో మీరు బీఫ్ ఫ్యాట్ పిగ్ ఫ్యాట్ అండ్ ఫిష్ ఆయిల్ అంటే వెజిటేరియన్స్ ఫిష్ ఆయిల్ కూడా పడదు అంటే బెంగాలీలు ఒరిస్సా వాళ్ళు ఫిష్ తింటారా వాళ్ళు ఏం పెద్ద పర్లేదు అనుకున్నా కానీ బీఫ్ ఫ్యాట్ అంటే హిందూస్ ఒప్పుకోరు ఒకవేళ కొంతమంది ముస్లిం భక్తులు కూడా ఉన్నారు వాళ్ళ కోసం ఫిక్ ఫిక్ ప్యాట్ చేశారా ఏంటా ఇవన్నీ చూస్తుంటే పెద్ద కాన్స్పరెసీ లాగా ఉంది అంటే కానీ సార్ ఒక విషయం చెప్పండి ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత బీజేపీ భారతీయ జనతా పార్టీ టీటీడీ బోర్డులో ఉండే గతంలో కంటిన్యూ అయిన బీజేపీ కీలక నేతలు బీజేపీ అనుబంధ వ్యక్తులు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా శ్యామలరావు గారు ఏమంటున్నారు ఒక్క చుక్క కూడా లడ్డు తయారీ కోసం వాళ్ళే అంటున్నారు ఎవరంటున్నారు ఈవో ఈవో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు ఐఏఎస్ గారు ఏమంటున్నారు అంటే అపాయింటెడ్ బై చంద్రబాబు నాయుడు ఒక్క చుక్క కూడా వాడలేదు లడ్డు తయారీకి అంటున్నారు ఆయన మాట ప్రామాణికమా లేకపోతే చంద్రబాబు నాయుడు మాట ప్రామాణికమా అడ్మినిస్ట్రేషన్ అంతా చూసేది ఆయనే కదా ఆయనకు తెలుసు కదా ఏవైతే ప్రిలిమినరీ టెస్ట్ కండక్ట్ చేస్తారో మూడు టెస్టులు టీటీడీ ప్రెమిసెస్లో అది పాస్ అయిన తర్వాతే లోపలికి వెళ్తుంది ట్రక్ లేకపోతే రిటర్న్ వెళ్ళిపోతుంది అది ఫెయిల్ అయిన ట్రక్ది మళ్ళీ వీళ్ళు గుజరాత్ పంపించారు గుజరాత్ ఎందుకు పంపించారు మీరు మీ పక్కనే సిఎఫ్టిఆర్ఏ సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ అంటే ఎక్కడికంటే అక్కడ చేయించుకోవచ్చు ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది క్వశ్చన్ కోహా ఇవన్నీ సీఎఫ్టీఆర్ఐకి పంపించారు ఆ నివేదిక ఎందుకు బయట పెట్టలేదని ఒక ఎక్స్పర్ట్ అడిగారు కోర్టు ముందర ఆ సిఎఫ్టీఆర్ఐకి పంపిస్తే సిఎఫ్టీఆర్ అని సమ్మ చేస్తుంది కోర్టు డిడ్ యూ రిసీవ్ ఎనీ శాంపుల్ ఫ్రమ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సో ఎన్ సో డేట్ వాట్ వాజ్ ద రిపోర్ట్ ఎన్డీడిబి కాఫ్ని కూడా అడుగుతుంది వాట్ మేడ్ యూ టు గివ్ దిస్ డిస్క్లైమర్ నాకు ఇచ్చిన కంటైనర్ని ఇంత జాగ్రత్తగా ఎందుకు చేశావు నువ్వు ఇది కోర్టులో పనికి రాదు ఎందుకు రాసావు నువ్వు ఒక రిపోర్ట్ ఇస్తున్నప్పుడు ఇది కోర్టులో చెల్లదని ఎందుకు రాసావు వాట్ మేడ్ యూ టు రైట్ దట్ అదే కదా అంటే ఇది ఈ షర్ట్ నాది కాదు అని పక్క పక్క వాళ్ళ షర్ట్ చూసి వేసుకున్నట్టు సో ఇవన్నీ చూస్తే అంటే ఇక్కడ ఒకటి ఒక స్పష్టంగా ఒక ప్రీమెడిటేటెడ్ కాన్స్ కాన్స్పిరసీ అని మీరు అంటున్నారు దేవుణ్ణి వాడుకున్నారంట ఆధారం ఏంటంటే మీకు జూన్లో మొట్టమొదటిసారి ఆ కన్సైన్మెంట్ ఒక చుక్క నయ్యి ముందు రానప్పుడు ఆరు నెలల క్రితం అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా ఈ స్టేట్మెంట్ ఎవరన్నారు డెప్టీ చీఫ్ మినిస్టర్ డెప్టీ చీఫ్ మినిస్టర్ మిస్టర్ పవన్ కళ్యాణ్ ఆయన ప్రాశ్చిత దీక్ష కూడా అంత భక్తి ఆ కల్తీ ఇప్పుడు పవన్ కళ్యాణ్లో ఉంది లడ్డూలో లేదు ఎందుకంటే మీరు అయోధ్య లాయుడు కూడా కల్తీ అయిందంటే కల్తీ మీలోనే ఉంది ఒకవేళ ఏఆర్ వాళ్ళు ఇచ్చిన ట్వెల్త్ జూన్లో కల్తీ ఏమన్నా తేలితే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీరు మాట్లాడండి అంతేగాని అసలు ఆ సంస్థ ఎప్పుడూ సప్లై చేయని ఆయనకి ఇన్ఫర్మేషన్ సరిగా అందుండదు కర్రీ సార్ అంటే అడుగుతున్నాను అది ఎక్స్క్యూజ్ కాదండి ఈరోజు డెప్టీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే అంత పెద్ద బ్లండర్ ఎందుకు వాట్ చేస్తార్లండరాట బ్లండర్ చేశారా లేకపోతే రాజకీయాలకు వాడుకున్నారా ఇంకో విషయం చెప్తాను మా తల్లిని కూర్చోబెట్టి స్టూడియోలో కూర్చోబెట్టి తిట్టించారన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్ళి రచ్చరచ్చ చేశారు నల్ల నల్ల ప్యాంటు నల్ల చొక్కా వేసుకుని నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని అక్కడ ఓ వీరంగం వేశారు ప్రతి మీటింగ్లో ఎన్నికల వరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు మా తల్లిని తిట్టించారు మిమ్మల్ని భూస్థాపితం చేస్తామన్నారు అయిపోయింది ఎన్నికలు అయిపోయినాయి ఫలితాలు వచ్చినాయి మొన్న కృష్ణానదికి వరద వచ్చినప్పుడే అప్పుడు కూడా వరద వచ్చింది ఎన్నికలైనా రెండు నెలలకు వచ్చినప్పుడు సరే మూడు నెలలకు వచ్చింది కానీ ఏమంటారు చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటారు అరే మా తల్లిని తిట్టి ఇచ్చాడు అన్నావు కదా నిన్నదాకా మీ తల్లిని తిట్టినోడు ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే నీకేంటి బురద నీళ్ళు వెళ్తే నీకేంటి నాట్ కనెక్టెడ్ దిస్ టాపిక్ లేదు హౌ యువర్ యూజ్డ్ యువర్ మదర్ ఆల్సో ఐ ఐఎమ్ సెయింగ్ నౌ మీ ఇప్పుడు మీరు ఇంత పర్ఫెక్ట్గా అయోధ్య రామాలయం పంపిన లడ్డూలు కూడా కలుషితమని మీరు నెపం వేస్తుంటే దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకున్నారంటే మీ తల్లిని కూడా రాజకీయాలకు వాడుకున్నారు ఇంకో విషయం చెప్తున్నా శ్రీరామచంద్రుడి విగ్రహం శిరచ్చేదనం చేశారు కల్తీ నయ్యి మీద జగన్మోహన్ రెడ్డి మీద అబ్బండాలు వేసేదానికి దేవుడిని కూడా వాడుకునే వాళ్ళు అది కూడా చేసి ఉండవచ్చు అంతర్వేద రథం కూడా వాళ్ళే తగలబెట్టి ఉండవచ్చు అంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మీద నెపం వేయడానికి ఏ స్థాయిలో ప్రయత్నిస్తారని తెలిసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి కలిశం పెట్టారు అక్కడ కలిసం పెడితే కలసంలో లైటింగ్ పెట్టారు లైటింగ్ దూరం నుంచి చూస్తే అది కలిసం ఇలా ఉంటుంది మళ్ళీ పైలో వచ్చి రెండు ఆకులు ఇలా ఉంటాయి కదా ఇలా ఉన్నది దూరం నుంచి చూస్తే అది క్రాస్ లాగా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రీస్తు శిల్పలు పెట్టేశారని ప్రచారం అది ఒకటి అయింది కదా బాగా అంటే మీరు దేవుడిని కూడా ఏముంది కూడా చూడకుండా దేవుడిని కూడా మీరు రాజకీయాలకు వాడుకుంటున్నారు అంటే రామతీర్థంలో శ్రీరామచంద్రుడి శిరఛేదనం మీరే చేసి అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు అంతర్వేది రథం తగలబట్టింది కూడా మీరు అనే ఉన్నాయి అంటే ఇవన్నీ అఫ్ మళ్ళీ మనం ఇతరులు చేసిన తప్పులు మనం చేయకూడదు కాబట్టి చుట్టుపక్కల ఏరియాలో జరిగిన దొంగతనాలన్నీ దాని మీద ఎంక్వైరీ జరగ ఎంక్వైరీ జరగాలని మాత్రం తప్పకుండా చూడాలి అది మీరు అన్నది సమంజసమే అంటే ఈ విషయంలో కూడా ఒకసారి కూల్గా ఫ్యాక్ట్స్ చూస్తే జూన్ నుంచి జూన్ రెండు నుంచి ఫస్ట్ కన్సైన్మెంట్ బయలుదేరింది ఓకే ఫస్ట్ ఫస్ట్ గేట్ పాయింట్ అక్కడ ఎంట్రీ గేట్ ముందు అసలు సంబంధం కూడా లేదు అసలు సంబంధం లేదు ఓకే రెండోది అసలు ఈ నెయ్యి వాడబడి అదే వాడబడిన నెయ్యి శాంపులే వెళ్ళిందా లేదా కూడా ప్రూఫ్ లేదు ఎందుకంటే ఆ శాంపుల్ ఇచ్చారు ఫస్ట్ ఫస్ట్ ఫోర్ డ్రక్స్ టెస్ట్ పాస్ అయినాయి టీటీడీలో ఏదైతే ల్యాబ్ ఉందో టీటీడీలో కూడా ఎన్ఐబిఎల్ అక్రీటెడ్ ల్యాబ్ ఉంది అది కూడా మూడు రకాల టెస్టులు చేస్తుంది అవును అది ఓకే నేను అనేది శాంపుల్కి పంపించిన అదే టెస్టింగ్ కి పంపించిన శాంపుల్ కన్సైన్మెంట్ శాంపుల్ ఇక్కడ పాస్ అయినాయి కాబట్టి అవి టెంపుల్ లోకి వెళ్ళిపోయినాయి కరెక్ట్ అవి యూస్ అయినాయి లడ్డూలు ఓకే అవి శాంపుల్ టెస్ట్ పాస్ అయినాయి అదంతా కూడా జూన్ లో అదంతా జూన్ లో అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఓకే తర్వాత జూలైలో వచ్చిన కొత్త ప్రభుత్వం వచ్చిన నెల రోజుల తర్వాత సెకండ్ బ్యాచ్ ఆఫ్ కన్సైన్మెంట్స్ వచ్చినప్పుడు అది పాస్ కాలేదు తిరుమల తిరుపతి దేవస్థానం టెస్ట్ చేస్తే దాన్ని అది పాస్ కాలేదు కరెక్ట్ పాస్ కాలేదు చేశారు రిజెక్ట్ చేసేటప్పుడు ఆ శాంపుల్ అయితే కలెక్ట్ చేశారో అది ఎన్డీడిబి ల్యాబ్కి పంపించి మేము రిపోర్ట్ చేస్తే ఇవన్నీ వచ్చినాయని చెప్తున్నారు ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను సార్ ఇదంతా ప్రూవ్ కాకముందే మనకి ఆబ్వియస్లీ ప్రాయశిత దీక్ష చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు జరిగిన పొరపాట్లకి వాటికి క్షమాపణ కోరుకుంటూ దాని మీద కూడా చాలా రకాల విమర్శలు ఎందుకు వస్తున్నాయి ఒక వ్యక్తికి ఆయన ఇష్టానుసారంగా దీక్షలు చేసుకునే హక్కు లేదంటారా అంటే మీరు ప్రా ఇప్పుడు రామతీర్థం శ్రీరామచంద్రుడి శిరచేతనం గురించి ఈ రోజున మీరు చేసేది నాలుగు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు అయిపోయింది అది అంతర్వేది రథం దగ్ధమైనది కూడా అదే అయింది ఎన్నికల సమయం వరకు మీరు చేయలేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ ప్రభుత్వం గుర్తు రాలేదు ఈ రోజున అది ట్రిగరింగ్ పాయింట్ అంట అవన్నీ గుర్తొచ్చాయంట ఆయనకి నేనైతే ఓపెన్గా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ దేవుడిని రాజకీయాల వాడటానికి కూడా సిద్ధపడిపోయారు అంత నీచానికి ఒడిగట్టారు వాళ్ళు ఇవన్నీ గతంలో పవన్ కళ్యాణ్ వాళ్ళ తల్లిని ఎలా వాడుకున్నారో చూస్తే మీరు తల్లిని దూషించిన వాడితో అంత సఖ్యతగా ఎలా ఉండగలుగుతున్నారు నాకు అర్థం కాదు విత్ ఇన్ టూ మంత్స్ ఆయన రేపటి భవన నిర్మాణ కార్మికుల దీక్ష ఒకటి పెట్టారు దాంట్లో కూడా తెలుగుదేశం నాయకులతో కూర్చున్నారు ఆయన మీ తల్లిని కూర్చోబెట్టి దీక్షతో అంత సఖ్యత ఇలా వచ్చేసింది వితిన్ నో టైం ఇలా వచ్చేసింది సో మీ తల్లిని కూడా రాజకీయాలకి వాడుకున్నారని నేను ఎందుకు అనుకోకూడదు అంటున్నా సరే ఆయన బాధపడ్డారు అప్పుడు ఆ తాత్కాలికం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉంటారని అనుకుంటే కూడా ఇక్కడ మాత్రం ఇక్కడ ఫేసీ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ చూడాలి డేట్స్ ఆఫ్ దైమాఫే చెప్తుంది సుప్రీంకోర్టే చెప్తోంది ఇప్పుడు తదుపరి ఏం జరగబోతోంది దీనికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఇంత పెద్ద ఒక అలజడి రేపిన వాళ్ళ మీద ఉంటుందా ఉండదా డెఫినెట్గా ఇప్పుడు ఐదో తారీఖు నాడు నాకు తెలిసి ఒక ఒక డైరెక్షన్ అయితే ఇవ్వచ్చు కోర్టు ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో మీకు ఎంక్వైరీ చేయాలని డైరెక్షన్ ఇస్తుంది కమిటీ ఏ సిట్కి అంగీకరిస్తుందా లేకపోతే నాకు రిపోర్ట్ చేయండి అంటే సిట్ చేసినా కానీ నాకు డోంట్ రిపోర్ట్ యువర్ చీఫ్ మినిస్టర్ రిపోర్ట్ మీ అంటుందా లేకపోతే నేను ఒక కమిటీని వేస్తున్నాను అని వాళ్ళని సుప్రీం సుప్రీంకోర్టు వాళ్ళ జూరి స్ప్రూడెన్స్ అది మరోవైపు ఇది ఇలా జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం హిందూవాదాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు నిజానికి మన దేశంలో అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఒక వ్యక్తి హిందూ అయ్యి అతని భార్య వేరే మతం కాకూడదా ఒక వ్యక్తి ఎందుకు అవ్వకూడదు మరి ఎందుకు పదే పదే ఆయన భార్య మతాన్ని ప్రశ్నిస్తున్నారు అందరూ ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ సెడ్ ఆయన బ్యాప్టైజ్ అయ్యారని అంటే కాలేజీ రోజుల్లో నా ఫ్రెండ్ ఒక పాస్టర్ అయ్యాడు అతను నన్ను తీసుకెళ్ళి బ్యాప్టైజ్ చేశాడని చెప్పాడు ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ నేచర్ చెప్తున్నా నేను ఆయన ఎదురుగా ఏ గ్యాలరీ ఉంటే ఆ మ్యూజిక్ పాడతారు మీ ముస్లిం దగ్గరికి వెళ్తేనేమో బీఫ్ తింటే తప్పేంటి స్వామి వివేకానందనే చెప్పారు బీఫ్ తినేంత తప్ప వేరే గత్యంతరం లేకపోతే బీఫ్ తినటంలో తప్పు లేదు అని బీఫ్ తింటే తప్పేంటి అన్నారు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నచ్చినప్పుడు సినిమా థియేటర్లో జాతీయ గీతం ప్రదర్శిస్తే మేము లేచి నిలబడాలా అన్నారు ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా రోహిత్ వేముల విషయంలో ముందేమో మా చిన్నతనం నుంచి ఉంది రిజర్వేషన్ పది సంవత్సరాల కోసం అని పెట్టిన రిజర్వేషన్ ఎన్ని దశాబ్దాలు ఎలా వాడతారని అన్నాడు మళ్ళీ బీజేపీతో విభేదాలు వచ్చిన తర్వాత రో రోహిత్ వేములాని ఎలా చంపేస్తారు అన్నారు అలాగే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో హమ్ లేఖే రహంగే ఆజాదీ ఆజాదీ అంటే ఆ ఆజాదీ ఆజాదీ తీసుకొచ్చి తన పాటలో పెట్టుకున్నాడు ఆజాదీ ఆజాదిని ఎవరు వాడతారు జమ్మూ కాశ్మీర్ వేర్పాటు వాదులు వాడతారు అది మాకు భారతదేశం నుంచి స్వాతంత్రం కావాలని అంటే మీరు అనేది ఏ పరిస్థితికి తగినట్టుగా అలా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మాటకి లేదు ఆయన అన్న ఇది కూడా సనాతన ధర్మం ఈరోజు జరుగుతున్న అనేక విషయాలపై స్పందించి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే బొట్టిలా చెరిపేసి కాషాయ బట్టలు తీసుకెళ్ళి అక్కడ పడేసి మళ్ళీ తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకుని మెడలు ఎర్ర తువ్వాలు వేసుకొని నా భార్య క్రిస్టియను రాహుల్ గాంధీ గారు నా కూతుళ్ళు బ్యాప్టైజ్ చేయించాను ఇదిగో ఎవిడెన్స్ సెక్యులర్ వాదం అంటారు ఏ ఆ గొడుగు పట్టే పచ్చి అవకాశవాది పవన్ కళ్యాణ్ ఒక సిద్ధాంతం లేదు ఒక నీతి లేదు సార్ ఆయన డెప్యూటీ చీఫ్ సీఎం కదా సార్ కొంచెం అలా మాట్లాడచ్చు మాట్లాడకూడదు ఆయన క్యారెక్టర్ చెప్తున్నాను ఆయన నేను ఆయన నేనేమి లేదేం చెప్పట్లేదుగా దిస్ ఈజ్ మై బేస్డ్ అపాన్ హిస్ ప్రీవియస్ ఈవెంట్స్ దిస్ ఈజ్ మై అనాలిసిస్ సో మరి ఇలాంటి ఒక ఆరంభం అంటే ఈ తిరుమల లడ్డు వివాదం ఫైనలీ అసలు ఎందుకు వచ్చింది తెర మీదకి అంటారు వరదల నుంచి వరద సహాయక చర్యలు సరిగ్గా జరగలేదని డైవర్ట్ చేయడానికి జరిగిన విషయం అని కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ కేసు ప్రసాద్ గారు అంటున్నారు లేదు లేదు వరద వచ్చింది ఆగస్టు ముప్పై ఆగస్ట్ ముప్పై ముప్పై ఒకటి అయిపోయింది దాని తర్వాత ఇది వచ్చింది పద్దెనిమిదో తారీఖు నాడు చెప్పారు ఎందుకని ఇరవయో తారీఖు నాడు వంద రోజుల ప పరిపాలన గురించి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళాలంటే అక్కడ ప్రజలు పీకల్లా కోపంలో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు ఏమంటున్నారంటే మేము మీకు లేదు మీరు దొంగతనంగా వచ్చారంటున్నారు మీరు మాకు ఎక్కువ ఇస్తారని మీకు ఓటేసాము మీరు ఏమీ ఇవ్వట్లేదు అసలు అసలు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినంత కూడా ఇవ్వట్లేదు ముగ్గురు పిల్లలు ఉంటే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పాట పాడారు కదా శ్రీ చైతన్య ర్యాంకులు పాడినట్టు మరి ఏవి డబ్బులు అని అదొకటి ఇంటింటికి వెళ్ళే పోస్టర్ స్టిక్కర్ అంటించే ప్రోగ్రామ్ ఏదో ఉంది సో రాజకీయ నాయకులు వెళ్లకుండా సచివాలయ సిబ్బందితో వెళ్ళి ఇంటింటికి పోస్టర్ అంటిచ్చేసి మంచి ప్రభుత్వం అనేది ప్రజల అటెన్షన్ అంతా ఈ లడ్డు వ్యవహారం మీద పెట్టాలి ఒకటి నంబర్ వన్ ప్రజల్లో రెండు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే కిక్కిసిన జనం వస్తున్నారు ఇజ కేస్ ఇప్పటికీ వాళ్ళు వెళ్తే తిరిగి చూసేవాడు లేడు నిజమా మరి అన్ని ఓట్లు పడ్డాయి కదా సార్ ఎక్కడ పడినాయండి ఓట్లు ఓట్లు ఎక్కడ పడినాయి ఓట్లు పడింటే వీవీప్యాట్లలో ఈవీఎంలో వచ్చిన దానికి సరిపడా వివి ప్యాట్లు లెక్కించమంటే ఎందుకు పారిపోతుంది ఎన్నికల కమిషన్ వి ఇప్పుడు ఈవీఎంలో వచ్చే ఓట్లు ఇన్ని ఈ పోలింగ్ స్టేషన్లు ఇన్ని ఈ పార్టీకి ఇన్ని ఓట్లు వచ్చినాయి కదా దానికి సంబంధించిన వీవీ ప్యాట్ తీసి ఆ వివి ప్యాట్లు చూపించమంటే అవి చూపించమంటుంది రెండు నీకు ఏ మిషన్ మీద డౌట్ ఉందో ఆ మిషన్ ఆ వీవీ ప్యాట్ కనెక్ట్ చేసి మళ్ళీ మాక్ పోలింగ్ చేస్తాము అవి రెండు సరిగ్గా పనిచేస్తున్నా లేదా అని నిర్ధారించుకో కానీ ఎన్నికలలో వాడిన ఎన్నికల గుర్తుని వాడము మేము అంటే ఫ్యాను హస్తం గుర్తు కమలం గుర్తు గ్లా గాజు గ్లాసు గుర్తు హస్తం గుర్తు ఇవి వాడము కుక్క పిల్లి నక్క ఏనుగు ఇవి వాడతాము అక్కడ వాడిన ఆ అభ్యర్థులకు కేటాయించిన సింబల్స్ మాత్రం మేము వాడము అంటానంటే ఆ సింబల్ వాడితే నువ్వు ఖచ్చితంగా ఏదో ట్యాంపరింగ్ చేసావు ఫ్యాన్కి వేస్తే సైకిల్కి వెళ్ళాలన్నో ఫ్యాన్కి వేస్తే హస్తానికి వెళ్ళాలన్నో ఫ్యాన్కి వేస్తే నోటాకి వెళ్ళాలన్నో ఫ్యాన్కి వేస్తే ఇండిపెండెంట్కి వెళ్ళాలి ఏదన్నా చేసావు సార్ ఇది కూడా అగైన్ కాదు మీరు మీరు ఎవిడెన్సెస్ కావాలి ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనే దానికి ఏం కావాలి ఎవిడెన్సెస్ ఎవరు డిస్ట్రాజ్ చేస్తున్నారు నలభై ఐదు రోజుల నుంచాల్సిన ఎవిడెన్స్ మీరు పది రోజులకి ఎందుకు డిస్ట్రాజ్ చేశారు డిస్ట్రాజ్ చేశారు ఆ వివి ప్యాట్లు లేవంటున్నారు పోనీ మాక్ పోలింగ్ అయినా సరే ఎన్నికల గుర్తులు ఏవైతే పోలింగ్లో వాడారో అవే గుర్తులతో మళ్ళీ మాక్ పోలింగ్ చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు సరే మీరు మీకు అర్థం కావట్లేదు కానీ మీకు జ్యువెలరీ అంటే బాగా ఇష్టం కాబట్టి మీరు ఒక పెద్ద షోరూమ్కి వెళ్ళారు బంగారం షోరూమ్కి ఒక గోల్డ్ చైన్ కొంటున్నారు మీరు కదా ఒక వ్యక్తి వెళ్ళారు ఒక మెయిల్ పర్సన్ మళ్ళీ అదే అదే ఎగ్జాక్ట్లీ మీరు స్త్రీలని ఏంటి మెదడుకు సంబంధించిన విషయాలు కాకుండా ఇతరత్ర ఆభరణాలు అలంకరణలు అని చెప్తున్నారని అర్థం కాక కాదు రాజశేఖర్ గారు కానీ మీరు ఒక విశ్లేషకుడుగా చాలా నిర్ధారణగా చెప్తున్నారు కాబట్టి ఆ నిర్ధారణగా చెప్పడానికి ఆధారాలు ఏదైతే మనం అనుకుంటున్నామో అన్ని విషయాలు ఎగ్జాంపుల్కి అర్థమైంది మీ పాయింట్ అర్థమైంది మీరు జ్యువెలరీ ఎగ్జాంపుల్ ఇవ్వక్కర్లేదు అయితే దీనికి సహకరించలేదు డిస్ట్రాయ్ చేస్తారంటున్నారు కాబట్టి యాక్చువల్లీ జరిగింది ఫేర్ ఎలక్షన్ కాదనేది మీరు మొదటి నుంచి చెప్తూ వచ్చారు అనేక మీడియాలో చెప్పారు ఫేర్ ఎలక్షన్ కానే కాదు సరే అది అయిపోయింది కానీ ఇప్పుడు ఎనీవే కమింగ్ బ్యాక్ టు దిస్ మీరు అనేది ఈ రైజింగ్ పాపులారిటీ ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్యాంపరింగ్ చేసి గెలిచాము అనేది బయటపడిపోతుంది కదా ఒక ముఖ్యమంత్రి వెళ్తే వందల నూట అరవై నాలుగు స్థానాలు గెలిచిన ఒక కూటమి ముఖ్యమంత్రి వెళ్తే జనం జనం ఉండాలి అంత పాపులారిటీ ఉన్న నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు వరద బాధ్యతలను పలక ఎందుకు రాలేదు అంటే వరద సహాయం కోసము నేను వస్తే జనాలు కిక్కిరిసిన జనాలు రోడ్డు మీదకి వచ్చేస్తారు సహాయక చర్యలన్నీ ఇబ్బంది పడతారని చెప్పి చెప్పారు కనకదుర్గమ్మ గుడి ఎక్కడుంది ఆయన మెట్లు కడిగారు కూడా మీరు చూడలేదు మరి అప్పుడు జనం ఎందుకు రాలేదు అప్పుడు ఎందుకు రాలేదు మేడం కిక్కిరిసిన దానికి జనాలు అడ్డంకి రాలేదా వరద బాధ్యతలు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళడానికి జనాలు అడ్డొచ్చేశారా మీకు అంటే మీ నిలకడ లేనితనము మీరు ప్రతిదానికి చెప్పే కుంటి సాకు పచ్చి అబద్ధాలన్నీ ఒక్కొక్కటిగా ఎక్స్పోజ్ అవుతున్నాయి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి గారి మీద కరుణా కటాక్షాలు చూపించి నీలాప నిందలు ఫేస్ చేస్తున్నాడని ప్రజల కనువిప్పు కోసం సుప్రీంకోర్టు చేత ఆ మాటలు చెప్పించారు రాబోయే రోజుల్లో అక్కడ ఎన్డీడిపి కూడా చేతులు ఎత్తేసింది ఆ ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆ డిస్క్లైమర్ చూసిందనుకోండి కోర్టులో చల్లదు అంటే ముఖ్యమంత్రి అయ్యండి కోర్టులో చల్లదాన్ని పట్టుకుని మీడియా ముందుకు ఎందుకు వచ్చి ఇంకా పెద్ద చంపదోదవు అంతే కాబట్టి ఇది ఇది క్లియర్గా ధర్మం ఏదైతే అది అది వర్ధిల్లుతుందంటారు అసలు ఫస్ట్ అసలు ఫండమెంటలీ మీరు చెప్పారు సార్ ఈ రిపోర్ట్స్లో ఏముంది ఆ శాంపులో ఏముంది అది ఎక్కడి నుంచి వచ్చిన శాంపులు వీళ్ళే తీసుకెళ్ళి ఇచ్చారా ఇంకో చోటు నుంచి కల్తీ ఇవన్నీ పక్కన పెడితే కూడా ఇదంతా జరిగింది జూన్ పన్నెండు తర్వాత జూన్ పన్నెండు తర్వాత సో అది అది హెడ్లైన్ అంటే జూన్ పన్నెండు తర్వాత అంటే వాళ్ళు ఏమంటారంటే ఈవో గారు అపాయింట్మెంట్ ఐ థింక్ ఫోర్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ జరిగి ఉంటుంది రైట్ అర్థమైంది సో అయితే మొత్తానికి మీరు చెప్తున్నది ఇది మొత్తానికి అయితే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే అయోధ్య రామాలయానికి సప్లై చేస్తే అని మీరు ఎలా చెప్తారు అసలు ఇది రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నది కాకపోతే మరేంటి రైట్ చింతరాజశేఖర్ గారు వేచి చూద్దాం కాలం చాలా విషయాలకు సమాధానం చెప్తుంది అయితే జరుగుతున్న పరిణామాలపై మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఇది కోట్ల మంది మనోభావాలని దెబ్బతీసే విషయం కాబట్టి ఖచ్చితంగా దీని క్లారిఫికేషన్ రావాలి అతి త్వరలో మీరు కూడా మీ విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం